రెబల్ స్టార్ కృష్ణన్ రాజు ఆంగ్ల చిత్రాలు ఎక్కువగా చూసేవారు. ముఖ్యంగా బెన్హార్, టెన్ కమెండ్మెంట్స్ వంటి సినిమాలను 25 సార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్థాయిలో యువతరం సహా అందరూ చూసేలా ఓ పౌరాణికం తీస్తే బాగుంటుందనే ఆలోచన ఆయనకు వచ్చింది. అప్పటికే గోపీకృష్ణ మూవీ సంస్థను నెలకొల్పి కృష్ణవేణి చిత్రాన్ని నిర్మించారు. వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అందుకే రెండో సినిమాను కూడా ఆయన దర్శకత్వంలో నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే పౌరాణిక చిత్రం అనగానే రిస్క్ ఎక్కువ అని, పెద్దవాళ్లు మాత్రమే చూస్తారని, యూత్ అసలు పట్టించుకోరని చాలా మంది భయపెట్టారు. కానీ కృష్ణన్ రాజు వెనకంజ వేయలేదు. భక్త కన్నప్ప కథ అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని ఆ కథను ఎన్నుకున్నారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు కూడా రికార్డ్ చేశారు. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. మంచి దర్శకుడు దొరికితే భక్త కన్నప్ప సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు కృష్ణరాజు. ఆ సమయంలోనే ముత్యాల ముగ్గు చిత్రం విడుదల అయ్యి విజయం సాధించింది. బాపు రమణ పేర్లు మారుమోగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వాళ్లే కరెక్ట్ అని కృష్ణరాజు భావించి తన తమ్ముడు సూర్యనారాయణరాజు, మేకప్ మ్యాన్ జయకృష్ణని బాపు దగ్గరికి పంపించారు. భక్త కన్నప్ప గురించి చెప్పగానే బాపు ఓకే అన్నారు. అంతకు ముందు తయారు చేసిన స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేశారు రమణ. 1954లో వచ్చిన కాళహస్తి మహత్యం సినిమాలోని కిరాతార్జునీయం ఎపిసోడ్ని భక్త కన్నప్పలో పెట్టి వేటూరితో ఓ అద్భుతమైన పాట రాయించారు. ఆసక్తికరమైన సన్నివేశాలు, ఎమోషన్ సీన్స్తో స్క్రిప్ట్ రెడీ చేశారు రమణ. తమ సంస్థ తీసే తొలి పౌరాణిక చిత్రం కావడంతో పూర్తి అవుట్డోర్లో భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణరాజు నిర్ణయించారు. జంగారెడ్డిగూడెంకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది బట్టాయిగూడెం. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. అక్కడున్న 5 ఎకరాల స్థలంలో ఉన్న తాడి చెట్లు కొట్టించి పెద్ద ఎరీనా సెట్ వేశారు. అందులో 90 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని, దానికి ఎదురుగా గూడెందుర ఇంటి సెట్ ఏర్పాటు చేశారు. అవన్నీ తయారు చేయడానికి 45 రోజులు పట్టింది. 9 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. బుటాయిగూడెం నుండి అడవిలోకి వెళ్ళడానికి సరైన రోడ్ లేకపోవడంతో కొత్త రోడ్లు వేయించారు. సినిమాలో కైలాసం ఎపిసోడ్ తప్ప మిగిలిన చిత్రాన్ని పట్టిసీమ, గూటాల, బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. 550 మంది యూనిట్ సభ్యులతో 70 రోజులు షూటింగ్ చేశారు. వారంలో 6 రోజులు మాత్రమే పనిచేసి 7వ రోజు అందరికీ రెస్ట్ ఇచ్చేవారు. ఆ రోజంతా వినోదాలు, విహారాలతో ఎంజాయ్ చేసి మర్నాడు ఫ్రెష్గా షూటింగ్కి హాజరయ్యేవారు అందరూ. ఆ రోజుల్లో NTRతో సినిమా తీయడానికి 14 నుండి 16 లక్షల వరకు అయింది. కానీ భక్త కన్నప్ప సినిమాను 20 లక్షల వ్యయంతో నిర్మించడం ఓ రికార్డ్. బాపు దర్శకత్వంలో వాణిశ్రీ నటించిన తొలి సినిమా ఇదే. ముత్యాల ముగ్గు చిత్రంలో కాంట్రాక్టర్ పాత్ర పోషించి ఎంతో పేరు తెచ్చుకున్న రావు గోపాలరావు భక్త కన్నప్పలో కైలాసనాథ శాస్త్రి పాత్రలో తనదైన అభినయం ప్రదర్శించారు. ఈ చిత్రంలో డిఫరెంట్ ఫైట్స్ ఉన్నాయి. అందులో బ్లైండ్ ఫైట్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అంతవరకు ఎవరూ తీయని కొత్త తరహా ఫైట్ అది. తెలుగులో తొలిసారిగా టెలిస్కీమ్లో తీసిన సినిమా ఇదే. డే ఫర్ నైట్లో తీసిన ఎన్నియలో ఎన్నియలో చందమామ పాట సినిమాకే హైలైట్ అని చెప్పాలి. సినిమా చూస్తే నిజమైన వెన్నెలలో తీశారా అనిపిస్తుంది. అలాగే కండ గెలిచింది అని సాగే డ్రమ్స్ సాంగ్ మరో హైలైట్. 100 డ్రమ్స్తో 125 డాన్సర్లతో 9 నిమిషాల పాటు ఈ పాటను 10 రోజుల పాటు చిత్రీకరించారు. మద్రాసులోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రాసెసింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే. 1976 మే 29న విడుదలైన భక్త కన్నప్ప చిత్రం ఘన విజయం సాధించింది. కృష్ణన్ రాజు నిర్మించిన తొలి చిత్రం కృష్ణవేడి కూడా విజయం సాధించింది, కానీ లాభాలు రాలేదు. కానీ భక్త కన్నప్ప చిత్రం లాభాలు ఆర్జించి నిర్మాతగా కృష్ణన్ రాజును నిలబెట్టింది.